డైలీ లైఫ్లో కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ వాడుతూనే ఉంటాం. స్మార్ట్ ఫోన్లో అయితే ఈజీగా మనం స్క్రీన్ షాట్ అనేది తీయొచ్చు, కానీ ల్యాప్టాప్లో అదే కంప్యూటర్లో ఎలా తీయాలి? సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్క్రీన్ షాట్ను మన ల్యాప్టాప్లో లేదా డెస్క్టాప్లో ఎలా తీయాలనేది మన టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను ఈ స్క్రీన్ షాట్ని ఎలా తీయాలో నేను మీకు మూడు రకాలుగా తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సద్దాం, మీరు చూసినది తెలుగు వ్యూ. ఫ్రెండ్స్, నేను ముందుకు చెప్పాను కదా మూడు రకాలుగా నేను స్క్రీన్ షాట్ తీసి చూపిస్తానని. ఫ్రెండ్స్, ఫస్ట్ మన కీబోర్డ్లో హోమ్ బటన్ను క్లిక్ చేయండి, ఆ తర్వాత ప్రింట్ స్క్రీన్ క్లిక్ చేయండి. రెండు ఒకేసారి క్లిక్ చేస్తే మన స్క్రీన్ అనేది బ్లింక్ అయినట్టుగా కనపడుతుంది. సో మై కంప్యూటర్లోకి వెళ్ళేసి అక్కడ పిక్చర్స్లో అని క్లిక్ చేస్తే అక్కడ స్క్రీన్ షాట్స్ అన్నట్టు కదా, అక్కడ సేవ్ అయిపోతుంది. ఇది నా స్క్రీన్ యొక్క స్క్రీన్ షాట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పద్ధతి ఇంకోటి ఉంది. మీరు విండోస్ 8, విండోస్ 7 లేకుంటే విండోస్ 10 వాడుతున్నట్లయితే మీకు ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అవసరం లేదు. ఫస్ట్ మనం ఒక టూల్ అనేది ఉంటుంది డీఫాల్ట్ టూల్, దాన్ని స్నిప్పింగ్ టూల్ అంటాం. దాన్ని సెర్చ్ చేయండి, స్నిప్పింగ్ టూల్ అని ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని మనం ఓపెన్ చేసి చూడండి, దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ న్యూ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇలా చూపిస్తుంది. అంటే మనం ఇక్కడ స్క్రీన్ ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది స్క్రీన్ షాట్. చూడండి, స్క్రీన్ షాట్ తీసేసుకుంది. సో ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవడితే సరిపోతుంది, అది సేవ్ అయిపోతుంది. ఎక్కడైనా మనం సేవ్ చేసుకోవచ్చు. సో సేవ్ చేసేసాం. సో నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసి ఇప్పుడు మనకు దీనికి పెయింట్ అనేది అవసరం. సో పెయింట్ ప్లస్ ప్రింట్ స్క్రీన్. సో ఫస్ట్ ప్రింట్ స్క్రీన్ని గట్టిగా పట్టుకోండి ఒకసారి 2 సెకండ్స్. పట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే స్క్రీన్ అది కాపీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పెయింట్ అనేది మనం ఓపెన్ చేయాలి. సో పెయింట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ కంట్రోల్ వి, ఇంకోసారి చెప్తాను, కంట్రోల్ వి చూడండి, కంట్రోల్ వి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ పేస్ట్ అయిపోయింది. సో చూడండి మీరు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సేవ్ నొక్కితే సరిపోతుంది. సో మొత్తం అనేది సేవ్ అయిపోయింది స్క్రీన్ షాట్ అనేది. సో ఫ్రెండ్స్, మూడు రకాలుగా ఎలా సేవ్ చేసుకున్నారో మీరు తెలుసుకున్నారుగా. ఒక నిమిషం, మూడు రకాలుగా మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ మూడు రకాలు మీరు వాడి చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఈ వీడియోని. అదేవిధంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీలైనంతవరకు షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్.